మీ కళ్ళద్దాల్ని పక్కన పెట్టేయండి. ప్రతి కంటి సమస్యకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్. మనం ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. ఇక్కడ స్థానిక వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర అయితే ఉన్నాం. ఇది తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే నిర్మించబడినటువంటి దేవస్థానం ఇది. ఇక్కడ మీరు గమనిస్తే కనుక తిరుపతి దేవస్థానం వారు ఏదైతే ఇచ్చారో దాని ప్రకారం ఇక్కడ కట్టడం నిర్మించడం అనేది జరిగింది. ఇక్కడ మనకు రావడం జరిగింది. ఇక్కడ భక్తుల మనోభావాలు ఏ విధంగా ఉన్నాయి, తిరుపతి లడ్డూలో జరిగినటువంటి అపచారం ఏదైతే ఉందో దాని పట్ల హిందువుల మనోభావాలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చేప నూనె అదేవిధంగా బీఫ్ ఆయిల్ కూడా ఉందని చెప్పి పరీక్షల్లో తేలింది, దానిపై మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? హిందూ ధర్మాన్ని నాశనం చేయడానికి తప్ప ఇది వేరేది కాదండి. అన్ని మతస్థుల్ని కూడా తిరుపతి దేవస్థానం ఈవోల కింద నిర్మిస్తే ఇదే పరిస్థితి ఏర్పడుతుందండి. ఇది ఈరోజు ఈ కల్తీది 800 ఆవునేయ 300 కొన్నారంటే అది అందులోనే అవినీతి తెలిసింది. అక్కడ ఉన్న అధికారులు కానీ, అక్కడ ఉన్న ఈవోలు కానీ, అక్కడ ఉన్న ధర్మకర్తలు కానీ ఎవరికి పట్టకుండా ఇన్నాళ్ళు జరిపించి జనసేన పవన్ కళ్యాణ్ గారు గుర్తింతే కానీ తెలియకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు వరకు దాన్ని బయట పెట్టకుండా కంటిన్యూ చేశారంటే మన హిందూ మతం మీద ఎంత కుట్ర జరుగుతుందో మీ అందరికీ తెలుసు. అందరూ కూడా మనోభావాలు దెబ్బతినేటట్టు ఉంది. మేడం, ఇలాగా లడ్డూ ప్రసాదం అనేది హిందువులందరికీ కూడా చాలా విలువైన ప్రసాదం, అది దాన్ని చాలా మంది మనోభావాలు దెబ్బతినే విధంగా ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఎలా అనిపిస్తుంది? మరి ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారు లడ్డూ అనే విషయంలో అపవిత్రం అవ్వడం తెలిసి ఆయన పాయిచ్చేత దీక్ష పెడుతున్నారు. ఆయనకు మేము సాంఘీభావంగా చేస్తున్నాము. ఇదైతే చాలా దారుణం అండి, జగన్ గారి కుట్ర ఇది. ఇది ఇలాగ జనాల్ని అపవిత్ర మన లడ్డూని అపవిత్రం చేసి జనాలను ఇలా సనాతన ధర్మాన్ని కూడగొట్టినా కానీ హిందుత్వం లేకుండా చేయడానికని చేసిన కుట్రండి ఇది. అదైతే ఈ లడ్డూలో ఎవరెవరైతే పాత్రలు ఉన్నారో అందరినీ కూడా శిక్షించాలని మేము ఒక వీరమహిళగా జనసేన పార్టీ నాయకులుగా అందరం కూడా కోరుతున్నాము. దీనికి శిక్ష పడాలండి. 1000 రూపాయలు నెయ్యి కొనకుండా 360 రూపాయలు నెయ్యి గేదె కలబాల నుంచి వచ్చిన జంతు ప్రయాణం నుంచి వచ్చిన ఆయిల్ని అందరినీ కూడా అన్నీ కూడా ఉపయోగించడం చాలా బాధాకరం అండి. లడ్డూని అపవిత్రం చేసినందుకు ఇందులో ఎవరెవరు పాత్రలు ఉన్నారో అందరినీ కూడా శిక్షించాలని వీరమహిళగా మనం చేసి కోరుకుంటున్నాం. జై జనసేన. మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఎలాంటి సంఘటన జరిగినప్పుడు లడ్డూ ప్రసాదంలో ఇలాగా చేప నూనెలు సంబంధించి అదేవిధంగా జంతు అవశేషాలు అది కనపడ్డాయని తెలిసినప్పుడు ఎలా అనిపిస్తుంది? అనియో దగ్గరైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి గారికి ప్రణామాలు. పవన్ కళ్యాణ్ గారు వారాహి దీక్ష మొదలుపెట్టిన టైంలో, వారాహి దీక్ష తరబెట్టి వారాహి యాత్ర చేసే టైంలోనే అప్పటికే హిందూ సంఘాలన్నీ తిరుపతి లడ్డూ లాస్ట్ ఇదివరకు లడ్డు కన్నా ఇప్పటికైనా చేంజెస్ వచ్చాయి. అసలు లడ్డు పాడైపోతుంది ఎప్పటికప్పుడే, ఏదో జరుగుతుంది కొండ తిరుపతి దేవస్థానం మీద చెప్పేసి భక్తులందరూ అప్పుడు కంప్లైంట్ చేస్తే అప్పుడు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అసలు తిరుపతి దేవస్థానం గురించి పట్టించుకోలేదు. ఆయనే కావాలని చెప్పేసి రీటెండర్లు అని చెప్పేసి ఎప్పటి నుంచో గత తిరుపతి దేవస్థానానికి సప్లై చేస్తున్నటువంటి ఒక కంపెనీని కాదని రీటెండర్ అని పిలిచి తమిళనాడుకి సంబంధించిన తనకు అనుకూలంగా ఉన్న ఒక ఏజెన్సీని తీసుకొచ్చి తిరుపతి దేవస్థానానికి నెయ్యి సప్లై చేసే కంపెనీని పెట్టాడు. అప్పటి నుంచే లడ్డూలో తేడా వచ్చింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా వచ్చిన తర్వాత ఈ తిరుపతి దేవస్థానం ప్రక్షాళన మొదలు పెట్టారు. ప్రక్షాళన మొదలు పెట్టినట్టు అన్ని విషయాలు బయట తిరగబడింది. ఒక హిందూగా నేను ఇది పూర్తిగా అది ప్రక్షాళన చేసి సిబిఐకి ఈ కేసును హ్యాండ్ ఓవర్ చేసి ఆ దోషులు శిక్షించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. లడ్డూ విషయంలో ఇలాగ అపచారం జరిగింది కదా, దీనిపై మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా దురదృష్టకరమైన సంఘటన అండి. ప్రపంచ దేశాల్లో భక్తులు ఉన్నటువంటి పవిత్రమైన ప్రదేశం తిరుమల తిరుపతి దేవస్థానం అండి. కోట్లాది మంది భక్తులు ఉన్న ఆ దేవస్థానానికి లడ్డు ఇలా జంతువుల కొవ్వుతోటి చేప నూనెలతోటి చేయడం చాలా బాధాకరమైన విషయం అండి. ఇది భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ గత ప్రభుత్వం వ్యవహరించింది. ఒక లడ్డు విషయంలో కాదండి, మొత్తం టీటీడీ దేవస్థానంలో ఉన్న అన్ని శాఖల్లోనూ కూడా అన్ని జరిగిందని తెలుస్తుంది. కిలోని 1000 రూపాయలది 350 రూపాయలకి ఇవ్వడం అనే ఆ టెండర్ ఇచ్చిన దాంట్లోనే అసలు బయటపడిందండి. దీనిపై సిబిఐ ఎంక్వైరీ చేయాలండి. అదే, దీనికి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు సిట్ చేయడం జరిగింది. అదేవిధంగా అది ఎంతటి వారినైనా గారు శిక్షిస్తామని చెప్పి కూడా ప్రకటించడం జరిగింది. దీనిపై మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? భక్తుల యొక్క మనోభావం కాపాడినట్టు అవుతుంది నా విధమైన చర్యలు తీసుకుంటే. దీంట్లో పాల్గొన్న ఎంతటి రాజకీయ నాయకులు కానివ్వండి, అధికారులు కానివ్వండి శిక్షించాలండి. ఎందుకంటే ఇది
భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళ మనోభావం దెబ్బతీసేలా వ్యవహరించడం జరిగిందండి. మన పవన్ కళ్యాణ్ అయితే పిఠాపురం నియోజకవర్గంలో ఇక్కడ ఎమ్మెల్యే గారు, అలాగే ఆయన ఒక తిరుపతి దేవస్థానం ఏదైతే ఉందో అక్కడ ఒక లడ్డు ప్రసాదం అన్నది చాలా ముఖ్యం. ఎందరో భక్తులు అక్కడికి వెళ్తారు, వెళ్ళాక ఆ లడ్డు కోసం 2 రోజులు 3 రోజులు వెయిట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆ ప్రసాదం లేకుండా ఎవరు తిరిగి బయటకు రారు. అలాంటి ప్రసాదాన్ని పాత ప్రభుత్వం చాలా ఫ్రాడ్ చేసేసింది. అది ఇంత అంత పాపం అన్నది కాదు, చాలా పెద్ద తప్పది. దానికోసం మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు, మా ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేపట్టారు. ఆయనకి సంఘీభావంగా మేము పిఠాపురంలో ఇక్కడ వెంకటేశ్వర టెంపుల్లో సంఘీభావం చేస్తున్నాం. చెప్పండి, ఇక్కడ మన ఊరు మన బాధ్యత పిఠాపురానికి సంబంధించి స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు కొండెపూడి శంకర్రావు గారు ఉన్నారు. సార్ చెప్పండి, తిరుపతి లడ్డు విషయంలో ఇలాంటి అపచారం జరిగింది, దానిపై మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇది గత ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి చాలా పవిత్రమైన క్షేత్రం జరిగినటువంటి చాలా పెద్ద అవమానం ఇది. ఎంచేదంటే ఈ యుగానికే చాలా పెద్ద అవమానంగా ఇది మనం భావించవలసి ఉంటుంది. ఇది పాలకపక్షం అది గతంలో ఉన్నటువంటి ఆ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి ఏమైనా ఉండే తర్వాత ఏంటంటే కేవలం దేవుడి మీద భక్తి లేకుండా భక్తి లేని వ్యక్తులందరినీ కూడా అక్కడ వేయడం వల్ల ఇది అపచారం జరిగిందని చెప్పేసి మనం భావిస్తున్నాం. అది అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని చాలా తొందరగా దీన్ని కనుక్కోవడం, తర్వాత దాని మీద సరైన ప్రక్షాళన చేయడం కూడా చేయడం చాలా ఆశ్చర్యదగ్గ విషయంగా కూడా భావిస్తూ, ముఖ్యంగా హిందువులందరి తరఫున బాధ్యత తీసుకుని జనసేన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారు ప్రాయశ్చిత్త దీక్ష చేయడం అనేది కూడా ఇది చాలా ఆశ్చర్యదగ్గ విషయం. ఎంచేతంటే హిందువులందరినీ కూడా ఒక రకంగానే ఏం జరిగినా సరే మనకెందుకులే అని పడుకునే హిందువులందరూ కూడా దీంతోనే సరే మేల్కొని ఆయనకి మద్దతుగా కూడా ప్రతి గ్రామంలోను ప్రతి పట్టణంలోనూ కూడా ఈ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తే ఇది ఒక మార్పుగా కనబడుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇంకేదంటే ఒక హిందూ మతమే కాదు ఏ మతంలో జరిగినా సరే ఈ రకమైన అవేర్నెస్ వస్తే రావడం వల్ల ఏంటంటే ఈ అక్రమార్కులు ఉండి వేరే వేరే విధంగా ప్రవర్తించే వ్యక్తులు ఉండి వీళ్ళందరికీ కూడా గుణపాఠంగా ఉంటుందని చెప్పి భావిస్తూ ఈరోజు మా సంస్థ తరఫున కూడా మేము హిందువులుగా ఈ చేసే ప్రాచీన దేశకి మద్దతు తెలియజేయడానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఇది ఖచ్చితంగా కూడా పెను మార్పు జరిగి ఆ చేసినటువంటి ఆ నేరస్తులందరినీ కూడా బ్రహ్మాండమైన శిక్ష ఒకవేళ న్యాయపరంగా కాకపోయినా సరే అది భగవంతుడు కూడా ఒక బ్రహ్మాండమైన శిక్ష వేస్తాడని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఇది తిరుమల తిరుపతి దేవస్థానం మరొక పవిత్రంగా తయారై ప్రపంచవ్యాప్తంగా మరోసారి మంచి అభివృద్ధిలోకి వస్తుందని చెప్పేసి భావిస్తూ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి తర్వాత ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ విషయంలో ప్రజలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మీ మనోభావాలు ఏ విధంగా ఉంటాయి? ఒక తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి విషయం మీద మనందరం కూడా స్పందించాం. దానికి కారణం ఏంటంటే మన హిందువుల్లో ఉండేటువంటి అనైక్యత దీనికి ముఖ్యమైనటువంటి కారణంగా మనం చెప్పుకోవచ్చు. గత నిన్న మన పవన్ కళ్యాణ్ గారు ఒక హిందూ నాయకుడిగా ఒక ధర్మకర్తగా ఆ రకంగా మాట్లాడడం అనేటువంటిది మన అందరం కూడా మెచ్చుకోదగినటువంటి విషయం. కారణం ఏంటంటే ఆయన ఒకే ఒక ప్రశ్నించారు మనందరినీ. ఇప్పటి వరకు అనేక ధర్మాలు అనేక అధర్మాలు జరుగుతుంటే అక్కడ ఉండేటువంటి పాలక మండలి కానీ అక్కడ ఉండేటువంటి దేవస్థాన ఉద్యోగులు కానీ ఎవరు స్పందించకపోవడము ఇది చాలా విచారకరమని చెప్పారు. కాబట్టి ఇదే ప్రస్తావన అక్కడ జరుగుతోంది. ఇదే దేవాలయం కాదు, అనేక దేవాలయాల్లో కూడా జరుగుతున్నాయి. కానీ హిందూ అన్నవాడు ఇప్పటికప్పుడు అవేర్నెస్గా ఉండి సమాజంలో తన యొక్క బాధ్యతను తను వర్తించుకుంటూ ధర్మాన్ని రక్షించడానికి ఎక్కడి నుంచో రారు. గతంలో మన కృష్ణార్జునులు చెప్పాం, కృష్ణుడు భగవద్గీత అనేటువంటి దాన్ని బోధించాడు. యథా యథాహి ధర్మస్య గ్రానిర్భవతి భారత, ఎక్కడైతే అధర్మం పెరుగుతూ ఉంటుందో అక్కడ నేను ఉద్భవిస్తానని చెప్పాడు. ఈరోజు కలియుగంలో మన హిందువులమేమో అందరం కూడా భగవంతుడు ప్రత్యక్షంగా ఎక్కడికి రాడు, మనలోనే ఉన్నాడు. కాబట్టి మనం అందరం కూడా స్పందించి ఇటువంటి ఎక్కడ సమస్య జరిగిన పరిష్కారానికి మనం వంతు కర్తవ్యంగా సమాజంలోంచి బయటకు వచ్చి దీన్ని వ్యతిరేకించవలసినటువంటి బాధ్యత ఉంది. ఎప్పటికప్పుడు జరుగుతున్నటువంటి దాని మీద చేయాలి. అలాగే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఇవన్నీ పాలక వర్గాలు కూడా అనేక రకాలుగా మారుతున్నాయి. కానీ హిందూ ధర్మం మీద విశ్వాసం లేని వాళ్ళు, దేవుడు అంటే నమ్మకం లేనటువంటి వాళ్ళు ఆ ఉద్యోగాలు చేయడం అనేటువంటిది అనర్హత. దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఏంటి ప్రభుత్వం అయినా సరే దేవుని మీద నమ్మకం ఉన్నటువంటి వాళ్ళని దేవాలయాల్లో పెట్టాలి అని మేమందరం కూడా విశ్వసిస్తున్నాం. మా కర్తవ్యంగా
అనేక మందిని ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని చెప్పి ప్రేరేపణ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం.